మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈరోజు మనము మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ డిస్కస్ చేయబోతున్నాము అది కేవలం ఏంటంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ గజం కేవలం ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ గజం కేవలం థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ స్క్వేర్ యాడ్ చొప్పున ఐదు గుంటలు ఆరు వందల ఐదు గజాలు ఆల్మోస్ట్ పన్నెండు సెంట్ల భూమి మనము కేవలం ఫైవ్ ల్యాక్స్ రూపీస్కి ఇస్తున్నాము ఇది మీ పిల్లల భవిష్యత్తుకి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది ఇది ఈ ప్రాజెక్ట్ ఎక్కడుందంటే మనం హైదరాబాద్కి ఈస్ట్ వైపు ఉన్నటువంటి వరంగల్ హైవే ఇప్పుడు వరంగల్ హైవేకి మనము యాదగిరిగుట్ట దాటిన తర్వాత హాలేర్ జనగాం ఉంటుంది ఆ జనగాం దగ్గర రఘునాథపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది రఘునాథపల్లి రైల్వే స్టేషన్కి పది కిలోమీటర్ల పరిధిలో డిస్టిక్ హెడ్ క్వార్టర్కి పదిహేను ఇరవై కిలోమీటర్ల పరిధిలో మనకు నూట యాభై ఎకరాల వెంచర్ ఓపెన్ చేయడం జరిగింది మొత్తం ప్యూర్ రెడ్ సాయిల్ అక్కడ ఏంటంటే ఆరు వందల ఐదు గజాలు ఆల్మోస్ట్ ఐదు గుంటలు పన్నెండు సెంట్ల భూమి కేవలం ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లాగా మనం అమ్ముతున్నాము ఇక్కడ ఎందుకు ఇంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం హైదరాబాద్ నుంచి ఒక వన్ థర్టీ వన్ ఫార్టీ కిలోమీటర్స్ వెళ్తే మనకు మన సైడ్ అవైలబుల్ ఉంది ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మన సైట్ నుంచి కేవలం ఫార్టీ కిలోమీటర్స్లో వరంగల్ డిస్టిక్ వరంగల్ డిస్టిక్ హెడ్కోటర్ ఈ వరంగల్ గురించి చెప్పాలంటే ఇదొక స్మార్ట్ సిటీ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి స్మార్ట్ సిటీలో ఒకటి అండ్ మన తెలంగాణకి సెకండ్ క్యాపిటల్ సిటీ లైక్ ఇప్పుడు మీరు కర్ణాటక తీసుకుంటే బెంగళూరు మైసూర్ లాగా ముంబై మహారాష్ట్ర తీసుకుంటే ముంబై లాగా ఢిల్లీ తీసుకుంటే ఢిల్లీ గురుగావ్ లాగా ఇట్లా ప్రతి సిటీలో రెండు ఉంటాయి కదా ట్విన్ సిటీస్ సెకండ్ క్యాపిటల్ సిటీ లాగా ఈ వరంగల్ అనేది తెలంగాణకి హైదరాబాద్ తర్వాత మరో సెకండ్ క్యాపిటల్ సిటీ జస్ట్ ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్లో హైదరా వరంగల్లో ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ ప్రపోజ్ అయింది ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన సైట్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్లో వరంగల్ సెకండ్ క్యాపిటల్ సిటీ అండ్ ఫార్టీ కిలోమీటర్స్ టువర్స్ హైదరాబాద్ వస్తే ఫేమస్ యాదాద్రి టెంపుల్ రెండు వేల డెవలప్ చేస్తున్నారు అండ్ మన సైట్ ఉన్న లొకాలిటీ ఒక న్యూ డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయింది జనగాము అండ్ పది కిలోమీటర్లో మీకు రైల్వే స్టేషన్ రఘునాథపల్లి రైల్వే స్టేషన్ ఉంది అండ్ ఫోర్ టౌన్స్కి మధ్యలో ఉంది ఒకవైపు వరంగల్ ఒకవైపు యాదాద్రి ఒకవైపు కరీంనగర్ హుజురాబాద్ ఇంకొక వైపు మన సిద్దిపేట దుద్దడ మరొక వైపు గన్పూర్ అండ్ వరంగల్ ఒకవైపు ఆలేరు అండ్ యాదాద్రి అంటే ఈ నాలుగు వైపులా మనకు పెద్ద పెద్ద టౌన్స్ డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి ఇట్స్ కరెక్ట్ సెంటర్ పాయింట్ మీకు అక్కడ ఏంటంటే డెవలప్మెంట్ ఎట్లా అవుతుందంటే యాదిరిగుట్ట ఒక పెద్ద పర్యాటక కేంద్రము అక్కడ నుంచి మీకు ఈస్ట్ ఐటెక్ సిటీ లైక్ ఇప్పుడు గట్కేసర్ పోచారం బాచారం ఇవన్నీ ఇండస్ట్రీ ఏవైతే అవుతున్నాయో ఐటీ పార్క్ దా అక్కడ నుంచి అటు ఎక్స్పాన్షన్ స్టార్ట్ అవుతుంది రెండవది మీకు మీరు వరంగల్ హైవేని కనుక అబ్జర్వ్ చేస్తే ప్రతి న ఇరవై పది కిలోమీటర్లు పది పదిహేను కిలోమీటర్లకు ఒక టౌన్ ఐ మీన్ సిటీ వస్తుంది అండ్ ఆల్మోస్ట్ హైదరాబాద్ వరంగల్ కలిసిపోయినట్టే ఉంటుంది అండ్ మీరు జనగాం దగ్గర చూసుకుంటే జనగాం నుంచి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు పోతే మీకు గన్పూర్ వస్తుంది ఆ గన్పూర్ దగ్గర కేటీఆర్ గారు ఐటీ పార్క్ అనౌన్స్ చేయడం జరిగింది అండ్ జనగాం ఇండస్ట్రియల్ క్యాడర్ అనౌన్స్ చేయడం జరిగింది అండ్ అక్కడ ఏంటంటే మనకు టెక్స్టైల్ పార్క్ అనౌన్స్ చేశారు ఆల్మోస్ట్ సుమారు రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ అనౌన్స్ చేశారు దాంతోపాటు ఏంటంటే మీకు ఏ అయితే మీకు హైవే ప్లస్ రైల్వే ట్రాక్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఏరియా ఇండస్ట్రియల్ క్యారిడర్గా అనౌన్స్ చేయబడుతుంది అండ్ చాలామంది తెలియని విషయం ఏంటంటే వరంగల్ హైవే వరంగల్ వరకు వెళ్ళి ఆగిపోయేది ఒకప్పుడు ఇప్పుడు దాన్ని నేషనల్ హైవే కింద ప్రకటించారు ఇదివరకు నే వరంగల్ హైవే ఎన్హెచ్ టూ నాట్ టూ ఇప్పుడు దాన్ని ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ కింద మార్చి వరంగల్ దాటిన తర్వాత ఏ టూ నాగరం దగ్గర గోదావరి పైన బ్రిడ్జి కట్టి భూపాలపట్నం అక్కడ నుంచి ఛత్తీస్గఢ్ తర్వాత ఢిల్లీకి రోడ్ రోడ్ కలుపుతున్నారు ఇట్స్ షార్టెస్ట్ హైవే టు న్యూఢిల్లీ అనమాట ఫ్యూచర్లో ఐ మీన్ ఇదివరకు ఢిల్లీ వెళ్ళాలంటే మనం నాగ్పూర్ హైవే మీద వెళ్ళే వాళ్ళము మహారాష్ట్ర నుంచి ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి షార్ట్ షార్ట్ కట్ రోడ్ అనమాట ఇది ఫ్యూచర్లో ఈ ఏరియా చాలా పెద్ద గ్రోత్ వచ్చే ఇండస్ట్రియల్ క్యాడర్ అవుతుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించి పెద్ద రోడ్ ట్రాన్స్పోర్టు ట్రైన్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ అనమాట ఇది దాంతోపాటు వరంగల్ రాబోయే రోజులలో తెలంగాణలో సెకండ్ స్మార్ట్ సిటీ సెకండ్ క్యాపిటల్ సిటీగా అండ్ ఎడ్యుకేషన్ హబ్బు టెక్స్టైల్ హబ్బు అగ్రికల్చర్ హబ్బు దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఐటీ హబ్ స్టార్ట్ కాబోతుంది దాంతోపాటు అక్కడ రకరకాల ఇండస్ట్రీస్ అనౌన్స్ చేయడం జరిగింది మెయిన్ ఏంటంటే యాదాద్రి టెంపుల్ వల్ల ప్లస్ వరంగల్ స్మార్ట్ సిటీ అవ్వడం వల్ల ఈ రెండు ఫార్టీ కిలోమీటర్స్కి వరంగల్ ఫార్టీ కిలోమీటర్స్కి యాదాద్రి మధ్యలో ఉన్న వల్ల ఫ్యూచర్లో ఇది కూడా వాల్యూస్ బాగా పెరిగిపోతాయి ఇవాళ మనం థౌజండ్ రూపీస్ లోపల కొనే గజము ఓ పది పదిహేను సంవత్సరాల తర్వాత మీకు మినిమం పదివేలు గజమైన మీరు పెట్టిన ఐదు లక్షల ఇన్వెస్ట్మెంట్ యాభై లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది మీ పిల్లలకి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది రెండవది ఇందులో మేము ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాము మీరు ఒక లక్ష రూపాయలు బుకింగ్ అమౌంట్ కట్టి మిగతా అమౌంట్ని నెలకు పదివేల రూపాయలు చొప్పున కానీ లేదా ఇరవై వేల రూపాయలు చొప్పున కానీ ఒక చిట్టి వేసుకున్నట్టు మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ చొప్పున కట్టి మీరు ల్యాండ్ మీరు సొంతం చేసుకోవచ్చు అండ్ రెండవది ఏంటంటే మీకు ఇందులో మీ పిల్లలు ఎట్లెట్లయితే పెరుగుతూ ఉంటారో గ్రోత్ అదే మాదిరిగా వాళ్ళ ఏజ్ని బట్టి ఈ ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంటుంది ల్యాండ్ అమ్మి నష్టపోయిన వాళ్ళు కానీ ల్యాండ్ కొనుక్కొని నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు ల్యాండ్ ఎప్పుడు మీకు నష్టం చేయదు ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షను మీరు పెట్టే ఇవాళ ఐదు లక్షల ఇన్వెస్ట్మెంట్ మీ పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి ల్యాండ్ వాల్యూ ఈరోజు వెయ్యి రూపాయలన్న గజం రేపు పదివేలు అయిందనుకోండి అనుకోండి ఆల్మోస్ట్ మీకు యాభై లక్షలు రిటర్న్స్ వస్తాయి అట్ ద సేమ్ టైం ఆ పది సంవత్సరాల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేసే వెయిట్ చేసే బదులు దాంతోపాటు మేము ప్లాంటేషన్ చేస్తున్నాము బికాజ్ ఇట్స్ అ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ మీ ఆరు వందల ఐదు గజాల్లో ప్లాట్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీ బై వన్ జీరో నైన్ ఐదు వర్షలు అండ్ పది వర్సల్లో యాభై ప్లాంటేషన్ ఇస్తున్నాము ఇరవై శ్రీగంధ మొక్కలు ఇరవై మలబారు మొక్కలు పది పండ్ల మొక్కలు అంటే లాంగ్ టర్ము మిడ్ టర్ము షార్ట్ టర్మ్ త్రీ టైప్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే విధంగా ఇరవై శ్రీగంధ మొక్కల వల్ల అప్రాక్సిమేట్ ఒక్కొక్క మొక్కకి మనం పది పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ కనుక తీసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక ఇరవై కిలో నుంచి ముప్పై కిలోలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక మొక్కకి ఇరవై ముప్పై కిలోలు వేసుకున్న పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న కేజీ వాల్యూ పదివేలు రూపాయలు ఉంది ఇదే రేట్ వేసుకున్న ముప్పై కిలోలకి ఇంటూ పదివేలు అంటే ఆల్మోస్ట్ మూడు లక్షల రూపాయలు అవుతుంది అట్లా మీరు ఒక ఇరవై మొక్కలు అంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ రిటర్న్స్ వస్తాయి అట్ ద సేమ్ టైం మళ్ళీ మీకు మలబార్ మొక్కలు తీసుకుంటే సెవెన్ ఇయర్స్కి వస్తారే సిక్స్ టు సెవెన్ ఇయర్స్ క్రాప్ వస్తుంది ఒక్కొక్క మొక్కకి ఇరవై వేల రూపాయలు రిటర్న్స్ వస్తాయి ఇన్ ద స్పాన్ ఆఫ్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అట్లా మీకు టూ టర్మ్స్ వస్తే ఇరవై మొక్కలకి నాలుగు లక్షల రూపాయలు చొప్పున టూ టైమ్స్ అంటే మీకు ఎయిట్ ల్యాక్స్ వస్తాయి దాంట్లో అది కాకుండా పండ్ల మొక్కలు ఎవ్రీ ఇయర్ పది మొక్కలు వేస్తాము దాంట్లో రిటర్న్స్ వస్తుంటాయి ఎవ్రీ ఇయర్ ఇది వచ్చిన దాంట్లో యాజ్ ఏ ల్యాండ్ లైడ్కి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇస్తున్నాము అండ్ మొక్కలు పెట్టినప్పటి నుంచి మేము అమ్మాయేంత వరకు బాధ్యత తీసుకున్నందుకు యాజ్ ఏ వెంచర్ నుంచి మేము ఫిఫ్టీ పర్సెంట్ షేర్ తీసుకుంటున్నాము సో మేము కూడా ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది మేము కూడా బాధ్యత తీసుకొని వాటిని పన్నెండు సంవత్సరాల పాటు ప్రొటెక్ట్ చేసి వాటిని లీజ్ తీసుకొని ప్రొటెక్ట్ చేసి వాటిని మేము రిటర్న్స్ మేము కూడా తీసుకుంటాము అండ్ ఇది ఇద్దరికీ బెనిఫిట్ అండ్ మోర్ మోస్ట్ ప్రాబర్లీ మీకు ఒకవైపు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది అండ్ రెండవది మీకు మొక్కలు రిటర్న్స్ వస్తాయి అండ్ ఇజ్ మీ పిల్లలకు మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది అండ్ దీనికి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్లకి మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి అండ్ దీని గురించి మీరు ఒకసారి సైట్ విజిట్ చేయండి మీకు నచ్చితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఆన్ ది స్పాట్ రీస్ చేసుకోవచ్చు లేదా డబ్బులు ఇబ్బంది ఉన్న వాళ్ళు ఈఎంఐలో పే చేసి కూడా తీసుకోవచ్చు అండ్ ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు పూర్తి వివరాలు తెలుసుకొని ఒకసారి సైట్ విజిట్ చేసి ఒక డెసిషన్ తీసుకోండి అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్